మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుషాయిగూడలో గత నెల 30వ తేదీన సాకరి బస్తీ వాసి అయిన రామారావు ఇంట్లో సుమారు 3 లక్షల రూపాయల దొంగతనం జరిగింది. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అయితే రామారావు కుషాయిగూడ బస్ స్టాప్ ఫుట్ పాత్ మీద వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. రామారావు పక్కనే నర్సింహును కూడా వ్యాపారం చేసుకుంటున్నాడు. రామారావు ఇంట్లో లేని సమయంలో ఇంటికి వెళ్లి 3 లక్షల రూపాయలు తీసినట్లు పోలీసుల ఇంట్రాగేషన్ లో నర్సింహులు ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు. అతని ఇంట్లో బ్రీఫ్ కేసులో పెట్టుకున్న 3 లక్షల రూపాయలు పోయినాయని చెప్పేసి మాకు మొన్న రాత్రి 10 గంటలకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్లీగా నేను సీన్ ఆఫెన్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. అతనితో మాట్లాడడం జరిగింది. అతను నేటివ్ ఆఫ్ శ్రీకాకుళము, వ్యాపార రీత్యా ఇక్కడ ఉంటున్నాడు. పాపం అతను 1 సంవత్సరం నుండి సంపాదించిన డబ్బులన్నీ కూడా అతను బ్రీఫ్ కేసులో పెట్టుకున్నాడు. ఆ డబ్బులు ఎవరో గుర్తు తెలియని దొంగలు ఎత్తుకపోయినని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మన కుషాయిగూడ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎస్ఐ చంద్రశేఖర్, తర్వాత స్టాఫ్ చాలా యాక్టివ్గా వర్క్ చేసి వితిన్ 24 అవర్స్ లోపల మేము 3 లాక్స్ రూపీస్ని మేము రికవరీ చేయగలిగినాము. మాకున్న సమాచారం మేరకు ఇతన్ని రామారావు పక్కనే నర్సింహులు అని ఈ ప్లాస్టిక్ యొక్క హరేక్ మాల్ అమ్ముతుంటాడు ఇతను. అయితే ఇతని గోడాను అతని ఇల్లు పక్క పక్కనే ఉంటుంది. పాపం ఇతను సంపాదించుకొని పోయిన డబ్బును ప్రతిరోజు లెక్క పెట్టి బ్యాగ్లో పెడుతుంటే అతను చూసి అతను రోడ్డు మీద అమ్ముకుంటున్న టైం లోపల ఇతను ఇంటికి వెళ్ళేసి తాళం పలగొట్టి సూట్ కేసును బ్రేక్ చేసి అందులో ఉన్న ఈ 3 లక్షల రూపాయలని ఈ నర్సింహులనే అతను ఎత్తుకుని పోయాడు. ఇతను నర్సింహులు అతని పక్కనే ఇక్కడనే కుషాయిగూడలోనే హరేక్మాల్ ప్లాస్టిక్ సామాన్ అంతాడు. ఇతను వంపు కూడా అవుతుంది, జవహర్ నగర్ ఏరియా వంపు కూడా. ఇతన్ని అరెస్ట్ చేసినాము, నిన్న అరెస్ట్ చేసినాము, ఈరోజు మేము కోర్టుకు పంపిస్తున్నాము. గతంలో ఏమైనా దొంగతనాలు చేశారు సార్? ఇది ఫస్ట్ అఫెన్సేనండి. గతంలో ఎలాంటి నేరంలో మన దగ్గర రిపోర్ట్ కాలేదు, అతని యొక్క ఇంట్రాగేషన్లు కూడా రాలేదండి.